కొన్ని విషయాలు రెండు సంవత్సరాల కొత్త గవర్నమెంట్ వచ్చి కొత్త ఎమ్మెల్యే గారు వచ్చి తాడిపత్రికి ఆయన కుమారుడు ఆయాలకు అన్నీ తెలుసంట కానీ ప్రజలకు తెలియదు కాబట్టి రోజు ఒకటి సీరియల్ మాదిరి చెప్తారు బాగా ఆలోచించండి ఎందుకంటే వీరన్న తెలుసుకోండి ఏం జరుగుతుందో ఏం లేదో నిన్న కౌన్సిల్ మీటింగ్ లో ఇద్దరు పెద్ద మనుషులు లేసి నువ్వు క్లాస్ ఏం బీకాల్సి పర్లేదు త్వరగా అయిపోయి చేస్తే పది నిమిషాలు అయిపోతుంది కౌన్సిల్ మీటింగ్ రైట్ మేధావులు ఇద్దరు వాళ్ళ తండ్రేమో చదువు లేని వ్యక్తి పాప ఆయనకు ఇంక పైన ఏముంటుంది లేదు ఇంకో వ్యక్తి ఏమో చదువు ఉండి బుర్ర లేని వ్యక్తి ఇంకొకన్నాడు ఆయన గురించి రేపు చెప్తాను ఎందుకంటే ఇది సీరియల్ కదా ఏంటనుకుంటున్నారు మీకు తెలిసి ఉండొచ్చు ఆడ నాతో పాటే 36 మంది ఉన్నారు ఈ చేత కాకపోతే వినకపోతే హాయిగా కూర్చోలేదు లేచిపో ఎవరుందండి మేము వద్దట్టమే మేమే వద్దాం లేదే నువ్వు మేధావివి నీకు తెలిసినప్పుడు వినద్దు నేను ఈరోజు ఛాలెంజ్ చెప్తా నేను అడిగిన జవాబుకు ఎవరైనా సరే మీ 16 మందిలో జవాబు చెప్తే నేను రెడీగా నా రిప్లై చేశాను రా అందుకే రోజు నా కౌన్సిలర్లకు క్లాస్ పీకుతా ఎందుకంటే రేపు ప్రజల్లో చెప్పుకోవాల్సి వస్తుంది ఎక్కడ మోటార్లు ఉన్నాయో తెలియదు ఎక్కడ నీళ్ళు ఉన్నాయో తెలియదు ఏమీ తెలియదు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదా నువ్వు మాట్లాడతావు గడ్డికోట గురించి అసలు గడ్డికోట ఎప్పుడు పుట్టింది నీకు తెలుసా ఎలా పుట్టిందో తెలుసా నేను ఇవన్నీ పబ్లిక్ గా చెప్తానా 2007 లో నాయకుడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు ఈడ డేట్లతో సహా మీకు ఇస్తా దాన్ని బోర్డు ఇస్తా అన్ని ఇస్తా ఎన్ని తెలుసా పొద్దు ఆయన వేసినది ఫౌండేషన్లో 8 ఫౌండేషన్లు వేసినాడు గండిగోడకు పోయి రిబ్బన్ కట్ చేయలే నంద్యాల రోడ్లో ఆ స్తూపం ఉంది ఆ స్తూపం దగ్గర రిబ్బన్ కట్ చేసినది 2007లో ప్రాజెక్ట్ అప్రూవ్ చేసినారు ఎంతకు 560 కోట్లకు ఎక్కడెక్కడ నీళ్ళు ఇచ్చారు తెలుసా మీకు గండికోట నీళ్ళు ఎక్కడ ఇక్కడ ఇవ్వాలని తెలుసా తెలుసుకో వయసు చాలా ఉంది అహంకారం వద్దు మనుషులకి తెలుసుకోండి దయచేసి అనంతపురం రూరల్ సింగనమల్ల సింగనమల్ల మళ్ళీ ఎల్లనూరు పుట్లూరు ఇటు వచ్చి తాడిపత్రి కాన్స్టెన్సీ ఫుల్ పామిడి గుంటకల్ గుత్తిగి ప్రాజెక్ట్ పార్ట్ ఆఫ్ ధర్మవరం 560 కోట్లు వేస్తే 2017లో 2012లో స్టాప్ చేసినాం ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ ఎందువల్లంటే మీరు ఈరోజు కూడా చూస్తారు కొట్టాపూరి దగ్గర సంపు ఉంది ముచ్చుకోట దగ్గర సంపు ఉంది ముచ్చుకోట ఫారెస్ట్ లో కూడా పైప్ లైన్లు ఉన్నాయి ఇప్పుడు లేవు దాన్ని కూడా చెప్తా ఎందుకు లేవు లేవు 2007లో ఫౌండేషన్
2012 స్టాప్ ఎందుకు తెలుసా దానికి ఇప్పుడే పైపులు వాడలే ఫ్యాబ్రికేటెడ్ ప్లాస్టిక్ పైపులు వాడనారు శ్రీరామ రెడ్డి సాగర్ ప్రాజెక్ట్ కూడా అది ఫెయిల్ ఇప్పుడు కూడా కల్ల నీళ్లు పైకి దంతన్నాయి ఎందుకు తెలియనంటే ఆ రోజు సోలాభం కోసరం ఆ పైప్ లైన్ తెచ్చి మొత్తం దాన్ని ఫెయిల్ చేసినారు ఏమే ఫెయిల్ చేస్తే 2018 లో లోకేష్ పంజాబ్ రాజ్ మినిస్టర్ గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలని చాలా కష్టపడ్డా కష్టపడితే निराहार दृष्टि जवहर रेड्डी गारु कोन्नापुरमे फोन प्रभाकर रेड्डी अंटे सेक्रेटरी प्राजेक्ट कट ఇక్కడ ఎస్సీ గారు నాయకున్నాడు నాయకుని దగ్గర పోయి నన్ను కూర్చోబెట్టి ఎలా చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు ప్లాన్ చేసిన ఆ ఇవన్నీ అవుతలేండి శ్రీరామ అవి వచ్చినాయి మళ్ళీ ధర్మారావు కూడా సూర్యప్రతాప్ రెడ్డి పేరుతో ఏదో ఇది ఇచ్చారు కొద్దిగా అంతా కట్ చేస్తాము అంటే అప్పుడు అన్నాడు ప్రాజెక్ట్ ఇదేంది కదా పైపులు అన్నీ అట్లే ఉన్నాయి కదా వీడేమో ఓ కొత్త పైపులు అడుగుతాడు అవి వద్దు అన్నాడు అప్పుడు నేను ఇతల కాంట్రాక్టర్ దగ్గరికి పోయి నాయన అట్లా వద్దు ఈ పైపుల్లే వాడదాం దయచేసి అని చెప్తే ముచ్చుకోవడం చౌతలేసిన పైపులను మళ్ళీ తీసినాం నీట్గా కట్ చేసి అన్ని ఎత్తుకొని వచ్చి చేసినాం మేము పైపులు బిగించినాం కానీ మోటార్లు అన్ని మేము ముట్టుకోలే పోతే ఎంతలా ఉంది చూడండి పాములు ఒక్కో పావు ఇదలా ఉన్నింది అవే ప్యానెల్స్ ఉన్నాయి వాళ్ళు పెట్టిపోయిన ప్యానెల్స్ ఇది పామయ్యా బాబు ఏందని అనుకుంటారు పాము ప్యానెల్స్ ఆయన అంటాడు ఒక పెద్ద మంచి స్క్రాప్ చేసినారంట 2007లో తెచ్చినట్టు 2012లో స్టాప్ అయిపోతే ప్రాజెక్టు 2018లో మళ్ళీ మేము స్టార్ట్ చేసినాము ఎస్ నిలకతే హీల్ అప్పుడు డబుల్ పైపుల రీప్లేస్మెంట్ కి ఇచ్చినారు గుతిలో 7 రోజులకు ఒకసారి యాడికిలో 7 రోజులకు 8 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తారు పోదాం ఇప్పుడు పోదాం పబ్లిక్ లో పోదాం ఛాలెంజ్ కష్టపడి మొత్తం పైప్ లైన్ అంతా కనెక్ట్ చేసి ప్యానెల్స్ అవి 2007లో వేసిన ప్యానెల్ 2018లో కూడా అవే ప్యానెల్స్ తో నేను రన్ చేసిన yes స్క్రాప్ అవి స్క్రాప్ కూడా రన్ చేసే శక్తి నా దగ్గర ఉంది స్క్రాప్ అంట ఎన్నేళ్ళు పని చేస్తాయి ఏడంటే 18 అంటే ఎంతమ్మా 11 సంవత్సరాలు అక్కడ పడేసాడు ఇదో పాములు చూడండి పాములు పట్టకపోవాల్సి వచ్చింది మేము మొత్తం పాములే ఎందుకంటే అక్కడ ఎవరు లేరు మంచోళ్ళు లేరు ఏం లేరు ఏమే ఇవి అక్కడ పాములు తోడేళ్ళు నక్కలు పోవాలని ఎంత అవసరపడిపోయినారు నాకు తెలుసు ఈ ప్రాజెక్ట్ చేసేదానికి 2018లో జవహర్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ తీసుకొని నాయక్ ఇంట్రెస్ట్ తీసుకొని ఏమే దీంట్లో పాపం చిన్న చిన్న ఇంజనీర్లు ఉన్నారు ఏమి క్రాంతి వీళ్ళందరూ పట్టి చేస్తే ఇదే దీన్ని మేము ఆన్ చేసినాం మేము 11 సంవత్సరాల తర్వాత ఎలక్ట్రిక్ బోర్డులన్నీ ఎట్లుంటాయి ఏముంటాయి స్క్రాప్ అంట స్క్రాప్ ఎస్ స్క్రాప్డ్ స్క్రాప్ తో ఆడిచ్చిన అసలు మీకు ఇంకోటి తెలుసా ఈ రోజు వచ్చే పైప్ లైన్ ఆయనకు తెలుసా ఎక్కడి నుంచి వస్తుందా చెప్పాను ఆయన ఛాలెంజ్
తెలుసుక విర్రవీగద్దు తప్పు లేదు తెలుసుకునే దాంట్లో క్లాస్ వీక్కుంటానంటావా రా చెప్దురా ఎన్ని పైపు లైన్లు ఉన్నాయి చెప్దురా నీకు టైం ఇస్తా నాకు అనుకుని వచ్చి చెప్పు నువ్వు చెప్పినా మళ్ళీ దానికి ఒక క్వశ్చన్ ఉంటుంది ఏం తెలుసు నీకు ఇప్పుడు వచ్చే పైపు లైన్ ఏందా నీకు అమృత్లో వచ్చే పైపు లైన్ తాడిపత్రికి వచ్చేది గండికోట నుంచి నీ ఇంట్లోంచి కాదు వచ్చేది అంతకుముందు దీంట్లో నుంచి జేసీ నాగిరెడ్డి ప్రాజెక్ట్ జేసీ నాగిరెడ్డి ప్రాజెక్ట్ లోంచి పైపులు వస్తాడ ఈ పొద్దు వచ్చే నీళ్లు గండికోట నుంచి వచ్చేటివి అమృత్లో ఇటు వస్తున్నాయి అటు వచ్చి ఐశ్వర్యరాయ్ దగ్గర ఒక బొక్కేసి దాంట్లో ఇటు తెచ్చిన ఏం తెలుసు నీకు జాగ్రత్త నేర్చుకో తప్పు లేదు విర్రవీగద్దండి క్లాస్ తీసుకోవద్దండి అని జేసీ నాగిరెడ్డిలోంచి ఒక పైపు 2 లక్షలు 2 కోట్ల 10 లక్షలు ఇదే మీ కాంట్రాక్టర్ కృష్ణన ఒడగడ చేస్తానడే ఆయనే చేసినాడు చేస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు బంద్ చేసి పడతారు బంద్ చేసేసి వాళ్ళని పైపు కట్ చేసి అక్కడ పెట్టేసినారు ఎస్ నాకు జాగ్రత్త తెలుసు చెప్పినది విన్నా అది మైండ్ లో ఉంది అది మైండ్ లో ఉంది వస్తున్నది రా ఛాలెంజ్ మోడల్ లేకుండా దాంట్లో చూపుద్దు ఎల్ఎన్టీ దీనికి నేను పెట్టా రా ఛాలెంజ్ నువ్వెందుకు చేయలేకపోయినావు ఎందుకు చేయలేకపోయినావు ఒకటి ఎవరో చెప్తున్నావు అంతా నీకే తెలుసు అనుకుంటావు టైం వేస్ట్ క్లాస్ మిగతావా నేర్చుకో ఏదో మన చైర్మన్ కావాలనుకున్నావు ఎందుకు వినండి తప్పేం లేదు నీకు వద్దు ఇంకా ఆయన ఉన్నాడు ఒక ఆయన పెద్ద ఆయన ఆయన కదా రేపు చెప్తాలే ఆయన టైం వేస్టా ఏది వేస్ట్ టైమ్ తెలుసుకో రా రా పోదాం రా యా పైపు యాడ ఉందో యాది ఇది ఉందో నాకు ఎవరు నేర్పించినారయ్యా నేనే పెద్ద అంతగా అట్లా పుట్లే పైనుంచి స్టిల్ ఏంగ్ యువర్ వెరీ ఏంగ్ ఇప్పుడు నుంచి ఎవరైనా కౌన్సిల్ ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి మేమే వద్దన్నా మేము ఎవరిని కూర్చోమనే బాధ్యత మాకు లేదు వినాల్సిందే మీ ఇద్దరు తెలిసిందే 34 మందికి తెలియదు ఒకవేళ మీ 16 మందో ఏమో ఉన్నారు మీకు తెలిసిందే హ్యాపీగా మీరు వెళ్ళిపోండి తెలియని వాళ్ళు చెప్పుకుంటా అంటే మీ అహంకారం ఎంత ఏదో పెద్దగా మాట్లాడే అనుకుంటారేమో ఫస్ట్ మీటింగ్ హాయిగా ఉండే ఉద్దేశంతో వచ్చేస్తాను ఏ మున్సిపాలిటీ మీదే నేను మున్సిపల్ చైర్మన్ నన్ను ఇంకా 4 సంవత్సరాలు మీరు ఎవరు దింపలేరు జీవో ఉంది అనుకుంటే నేను బాగా హాయిగా ఉన్నాం అనుకుంటా ప్రజల కోసరం నేను ఎంతైనా దిగదారే కానీ రెడీగా ఉన్నాను.